అత్యవసర సేవల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 108 104 కొత్త వాహనాలను తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం స్థానిక ఉప్పాడ సెంటర్లో ఎమ్మెల్యే పెండెం దొరబాబు వాహనాలను పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభించడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అత్యవసర సమయంలో వైద్యం అందక ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోకూడదనే లక్ష్యంతో దివంగత నేత రాజశేఖర్ రెడ్డి 108 సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారని గుర్తుచేశారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో సిబ్బందికి వేతనాలు సక్రమంగా చెల్లించకపోవడంతో గ్రామ ప్రజలకు 108 104 సేవలు అందేవి కావని, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితి మారిందని, ఇప్పుడు ఆధునిక సాంకేతిక అంతర్జాతీయ ప్రయాణాలతో ప్రతి మండలానికి ఒక 108 104 వాహనాలను మంజూరు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజున 188 వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా ఏదైతే ఆ రోజు స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి పేద ప్రజలకి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే విధంగా రూపకల్పన చేసినటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని, అలాగే ఆ రోజున ఎవరైనా సరే యాక్సిడెంట్లు కానీ ఎవరికైనా పురుటి నొప్పులు కానీ ఏదైనా ఇతరేస్త్ర వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే వారికి ఉండే పరిస్థితుల్లో వెంటనే హాస్పిటల్కి చేరుకునే విధంగా ఆ రోజున 108 104ని ప్రవేశపెట్టినటువంటి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మేము శాసనసభ్యులుగా ఉండగా మేము నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజున అందరూ కూడా ఈ ఏదైతే ఈ వాహనాలను అందరినీ కూడా అందరూ కూడా దాన్ని ఉపయోగించుకుని ఎంతో ఉపయోగపడిన పరిస్థితుల్ని మరలా గత పాలకులు దీన్ని నిర్వీర్యం చేసి ఎక్కడా కూడా ఈ అంబులెన్స్లకి ఒక ఆయిల్ ఇవ్వడం కానీ దాన్ని మరమ్మతులు చేయించి బాగు చేయించి ప్రజలకు ఉపయోగపడేలా చేయడం కానీ చేయని పరిస్థితులు మీకు నా జీవితంలో జరిగిన సంఘటన మీకు తెలియజేస్తాను. నేను రాజమండ్రి నుంచి వస్తూ నా కారు యాక్సిడెంట్కి గురైంది. ఆ రోజున నిజంగా దయనీయ పరిస్థితి, నేను బతుకుతానా లేదా అనే పరిస్థితి. నేను రోడ్డు మీద దేక్కుంటా వచ్చి అంబులెన్స్కి ఫోన్ చేసినా ఎవరో రాని పరిస్థితి. ఆ రోజున ఎవరో దయతలిసి నన్ను కారు మీద ఎక్కించుకుని తీసుకురావడం, మరలా ఎక్కడో మా బంధువులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మా డ్రైవర్ని వాళ్ళని కూడా తీసుకొచ్చిన సంఘటన గుర్తు చేస్తాం. ఆ రోజున ఒక ఎక్స్ ఎమ్మెల్యేగా నా పరిస్థితి అంత దయనీయ పరిస్థితుల్లో ఉండే పరిస్థితిని నేను నా కళ్ళతో నేను చూసిన సందర్భం.